యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కు ఇప్పుడు పిచ్చెక్కుతోంది. ఒకప్పుడు స్లోగా సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు జెట్ స్పీడ్ తో ప్రాజెక్టులను సైన్ చేస్తూ ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాడు. బాహుబలి సాహో సినిమాల కోసం దాదాపు 6 ఏళ్ల పాటు ప్రభాస్ టైం స్పెండ్ చేశాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్లతో ప్రభాస్ పని అయిపోయిందంటూ ఎవడికి నచ్చిన ప్రచారం వాడు చేశాడు. కానీ సలార్ సినిమాతో హిట్ ట్రాక్ లో అడుగుపెట్టి ఇప్పుడు కల్కి సినిమాతో బాలీవుడ్ కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 సినిమాలను లైన్ లో పెట్టాడు. ఓ బాలీవుడ్ డైరెక్టర్ అప్రోచ్ అయినా సినిమాను చేయను అని చెప్పినట్లు టాక్. ఓ తమిళ డైరెక్టర్ ప్రభాస్ కోసం కథ రెడీ చేశాడనే టాక్ కూడా ఉంది. ఈ సినిమాల కంటే ఇప్పుడు స్పిరిట్ పైనే క్రేజ్ ఎక్కువగా ఉంది. సందీప్ రెడ్డి వంగతో ఈ సినిమా అనగానే ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. ఇప్పటివరకు ప్రభాస్ కు యాక్షన్ విషయంలో రిస్క్ రాకపోయినా ఈ సినిమాతో వచ్చే ఛాన్స్ పక్కాగా ఉంది. అందుకే ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం గట్టిగానే రెడీ అవుతున్నాడు. ప్రభాస్ బరువు కూడా తగ్గే ఛాన్స్ ఉందనే ప్రచారం మొదలైంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రాజాసాబ్ పోస్టర్లో ప్రభాస్ చాలా సన్నగా కనిపించాడు. దీంతో బరువు తగ్గుతున్నాడని, స్పిరిట్ కోసం గడ్డం కూడా భారీగా పెంచుతున్నాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ అంటే జనాలకు అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు. యానిమల్ సినిమా చూసిన వాళ్ళందరికీ సందీప్ దమ్మేంటో క్లారిటీ ఉంది. అందుకే ఇప్పుడు స్పిరిట్లో ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అనేదే హాట్ టాపిక్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్గా కనబడే అవకాశం ఉందనే ప్రచారం ముందు నుంచి జరుగుతుంది. ఓసారి ప్రెస్ మీట్లో సిన్సియర్ పోలీస్గా కనిపిస్తాడు ప్రభాస్ అని సందీప్ చెప్పాడు. ఇప్పుడు అది నిజమే అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ఇది పోలీస్ స్టోరీ అంటూ పొట్టేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలక మీద రాసి క్లారిటీగా చెప్పేశాడు. దీంతో ట్విట్టర్లో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతుంది స్పిరిట్. ఇప్పటి వరకు ప్రభాస్ పోలీస్గా నటించలేదు.